హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో కరాచీ హల్వాని అచ్చం స్వీట్ షాప్లో లాగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. కేవలం 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, మనం హల్వాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు దాకా కార్న్ఫ్లోర్ని వేసుకోండి. ఇందులోకి 2 కప్పుల దాకా నీళ్ళని వేసుకోవాలి. ఫస్ట్ 1 కప్పు నీళ్ళని వేసి ఉండలు లేకుండా బాగా కలపండి. ఇలా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా నీళ్ళని వేసి మిక్స్ చేయండి. ఇలా కలుపుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని రెడీగా పక్కన ఉంచుకోండి. అలాగే ఒక ప్లేట్ని కానీ ట్రేని కానీ తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేయండి. ఇక్కడ నేను ఆయిల్ని అప్లై చేసి బటర్ పేపర్ని పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా చక్కెరను వేసుకోండి. ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్ళను వేసుకొని చక్కెర మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి. మనకి ఈ చక్కెర ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు. ఇలా చక్కెర మొత్తం కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం కలిపి రెడీగా పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ఒకసారి బాగా కలుపుకొని యాడ్ చేసుకోండి. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేయండి. కార్న్ఫ్లోర్ వాటర్ని మొత్తాన్ని వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే కార్న్ఫ్లోర్ అనేది చిక్కబడి దగ్గర పడుతుందన్నమాట. అలా వదిలేసామంటే కార్న్ఫ్లోర్ అనేది ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇదంతా దగ్గరికి చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి. 2-3 నిమిషాలకి ఇదంతా కూడా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా నెయ్యిని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉంటే కార్న్ఫ్లోర్ అనేది నెయ్యి మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. చూసారు కదా, మనకి ఎక్కడ కూడా ఉండలనేవి లేకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇలా కలుపుతూ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని, 1/2 టీ స్పూన్ దాకా ఫుడ్ కలర్ని వేసుకోండి. మీరు ఏ ఫుడ్ కలర్ అయినా ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల హల్వా ఎన్ని రోజులైనా గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. బాదం, జీడిపప్పు, ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకుందాము. ఈ హల్వాలో నుంచి కొంచెం హల్వాను తీసుకొని కొంచెం చల్లారాక చేత్తో ఇలా సాగదీస్తే చూయినెస్ అనేది మీకు తెలుస్తుందన్నమాట. ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ హల్వాని మనం గ్రీస్ చేసి పెట్టుకున్న మౌల్డ్లోకి వేసుకోవాలి. హల్వా మొత్తాన్ని వేసేసి కొద్దిగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే మనకి షేప్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇలా ప్రెస్ చేశాక పైన కూడా కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇప్పుడు దీని అలా వదిలేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో పీసెస్ కింద కట్ చేసుకోవడమే. సో అంతేనండి, చూసారు కదా కరాచీ హల్వాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ కరాచీ హల్వాని మనం ఎంత ఎక్కువసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ చేసుకుంటామో అంత సాగే గుణం దీనిలో వస్తుందన్నమాట. మీరు త్వర త్వరగా చేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఇది కొంచెం సాఫ్ట్గా వస్తుంది. సో అందుకని లో ఫ్లేమ్లోనే నిదానంగా కలుపుకుంటూ ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా, స్పాంజీగా చాలా బాగా వచ్చాయి కదా. మీరు కూడా ఈ కరాచీ హల్వాని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకెలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ కరాచీ హల్వా రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.